పరిగిలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ ప్రాంత తెరాస నేతలు తీవ్రంగా ఖండించారు. ఓ ప్రాంత ఎంపీగా ఉండి జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సూచించారు. ఆరోపణలు చేసే ముందు వాటికి ఆధారాలు చూపించాలని అన్నారు. గుడి మాన్యాలు కాజేశారన్న రేవంత్ విమర్శలను మహేష్ రెడ్డి తిప్పికొట్టారు. పౌల్ట్రీ వ్యాపారం చేస్తే తప్ప అన్ని ఎంపీ రంజిత్ రెడ్డి రేవంత్ రెడ్డిని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 60% పూర్తయ్యాయని మిగతా పనులు వేగంగా జరుగుతున్నాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి కూడా ఖచ్చితంగా పూర్తయితది. ఇవాళ ఉద్దండాపూర్ మన నియోజకవర్గానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది ప్రాజెక్టు. అక్కడి నుంచి మెయిన్ కాలువ మన పరిగి నియోజకవర్గం నుంచే తాండూరు వరకు పోతుంది. తప్పకుండా దాన్ని 2 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మాకు ఆ నమ్మకం ఉన్నది. మీరు 7 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక రూపాయి కూడా ప్రాణాయిత చెవెళ్ళకి ఇయలే, పాలమూరు రంగారెడ్డికి ఇయలే, దేనికి ఇయలే, ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలే. ప్రజలు చూస్తలేరా? వరి వేయొద్దు వేయొద్దు అంటే వేయమని చెప్పి మాట్లాడింది మీరు కదా. వేసిన రైతుల గురించి ఆడుకుంటారా? ఇప్పుడు ఏం చూస్తారు మీరు? మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం వరి వేయొద్దు, వాళ్ళ కేంద్రం కొంటలే కొనదంట అని చెప్పి. ఏ విషయంలో ఒక్క విషయం చెప్పండి. బహిరంగ చర్చకు రమ్మని చెప్పినా వస్తుండ్రా? వ్యక్తిగత కామెంట్స్ చేయకండి. ఏమన్నా ఉంటే ప్రూవ్ చేయండి, బయట తీసుకొచ్చి ప్రూవ్ చేయండి.